నిత్య వసంతాలు అందుకుంటున్న శత వసంతాల సార్వభౌముడు నందమూరి తారక రామారావు గారిని స్మరించుకుంటూ, అధికారం చేపట్టిన తర్వాత ఆయన గురించి చెప్పాలంటే ఆయన చెప్పిందే చేసేవాడు, తప్పుడు విధానాలు కానీ తప్పించుకునే ధోరణి కానీ ఆయన పరిపాలనలో ఎక్కడ కనపడేది కాదు. నాయకుడు అంటే ఎలా ఉండాలో ఆయన పరిపాలించి చూపించాడు. పేదవాడే దేవుడు, సమాజమే నా దేవాలయం అని కాషాయ వస్త్రాలు ధరించి సంక్షేమ కార్యక్రమాలకి దీక్ష పూనాడు ఆయన. నాడు అన్నగారు స్థాపించిన ఎన్టీఆర్ పార్టీ ఎప్పటికీ బలోపేతంగా ఉందంటే రాష్ట్ర రాజకీయాల్లో, దేశ రాజకీయాల్లో ఆయన వేసిన ఉక్కు పునాదులే కారణం, ఆయన తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయాలు, ఆయన చేసిన సంక్షేమ పథకాలు కారణం. అలాంటి అన్నగారి సద్జయంతి ఉత్సవాలు మన విజయవాడలో జరగటం అందరికీ చాలా ఆనందంగా ఉంది. ఆ కమిటీలో ఉండటం మేము అందరం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాము. 28వ తారీఖున రజనీకాంత్ గారు, బాలయ్య గారు, వెంకటనారాయణ గారు, బాబు గారు వీళ్ళందరూ ముఖ్య అతిథులుగా వస్తున్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి తెలుగు ప్రజలు, అన్నగారి అభిమానులు ఈ కార్యక్రమానికి వచ్చి విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.